మీరు టీవీ పెట్టుకుండ్రు మీరు పేపర్లు పెట్టుకుర్రు మీరు ఫామ్ మీరు వేలాది ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు నువ్వు మీ ఫామ్ విలాసవంతమైన జీవితాలు పేదల దగ్గరికి ఎప్పుడన్నా వచ్చిండ్రా అని నేను అడుగుతున్నా అదే విధంగా ఆయన మాట్లాడుతుండు మాది కుటుంబ పాలన నాలుగు కోట్ల ప్రజలు మా కుటుంబము అని నేను అడగదలుచుకున్న సన్నాసిని రామారావు నిజంగానే ఈ నాలుగు కోట్ల ప్రజలు నీ కుటుంబ సభ్యులైతే పది ఎకరాలలో రెండు వేల కోట్లతో నిర్మించుకున్న ప్రగతి భవన్ లో మేము కుటుంబ అయితే మమ్మల్ని ఎందుకు లోపలికి రాణిస్తలేవు మాకెందుకు పుట్టాడు బువ్వ పెడతలేవు అని నేను అడుగుతున్నా మీ కుటుంబంలో మేము అయితే ప్రగతి భవన్ మమ్మల్ని ఎందుకు రాణిస్తలేవు ప్రగతి భవన్ లో బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు నీ అయ్య పెట్టుకున్నాడు తప్ప మమ్మల్ని నా ముందల నుంచి కూడా నడవనిస్తలేరు ఇంత దుర్మార్గం ఉంటుందా మేం మీ కుటుంబ సభ్యులమే అయితే పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు ఎన్నడన్నా ఎవరింటికన్నా శ్రీకాంతాచారి తల్లిను ఈశాన్ రెడ్డి చెల్లిను కానిస్టేబుల్ కుటుంబ కానిస్టేబుల్ కిష్టయ్య భార్యను సురేష్ నాయక్ కుటుంబాను ఇట్లా ఎవ్వరినన్నా ఒక్క తెలంగాణ అమరవీరుల బిడ్డ ఇంటికన్నా మీరు పొయ్యొచ్చింద్రా ఎన్నడన్నా వాళ్ళని మీ ఇంటికి పిలిచిండ్రా బుక్కెడు బువ్వ పెట్టినరా అని నేను అడుగుతున్నా ఎట్లయితావు నువ్వు మా కుటుంబ సభ్యును అని నేను అడుగుతున్నా అమరవీరుల కుటుంబాలకు బువ్వ పెట్టినోడు నాలుగు కోట్ల ప్రజలు ప్రగతి భవన్లకు రాలియోడు మా లంబాల ఆడబిడ్డ ప్రీతి డాక్టర్ చచ్చిపోతే చూడనికి రానోడు ఈ దొంగలో కొడుకు మన కుటుంబం అవుతాడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఒకవేళ ఒకవేళ నువ్వు మా కుటుంబ సభ్యుడు అని నువ్వు అనుకుంటే ఈ రోజే ఈ పరకాల చౌరస్త సాక్షిగా అమర ఈ ప్రాంతం నుంచి నిన్ను మా కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబం లేదు మాకు నీకు కుదరదు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళనికి లేదు ఎందుకంటే మిత్రులారా చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఎన్నడు మనతో మాట్లాడలే ఎన్నడూ మనల్ని విలువలే ఏ రోజు మన వినతి పత్రాలు తీసుకోలే ఏ రోజు మనం చచ్చిపోతే చూడనికి రాలే ఇవాళ మన ఓట్లు అవసరం ఉన్నాయి కాబట్టి మనల్ని కుటుంబ సభ్యులు అంటున్నాడు ఈ ఎన్నికలు అయిపోతే మళ్ళీ అంటడా మీరు ఒకసారి ఆలోచన చేయండి హైదరాబాదులో నిజామాబాదు జిల్లా నుంచి కూలి పని చేసుకొని బతకడానికి వచ్చింది ఒక కుటుంబం తల్లిదండ్రులు కూలిపోతే నాలుగేండ్ల చిన్నారి రోడ్డు మీద ఆడుకుంటుంటే పది కుక్కలు వచ్చి ఆ సంటి పిల్లగాన్ని పీక తిన్న రోడ్డు మీద మీరు టీవీలలో పేపర్లలో చూసారు సొంత బిడ్డను రోడ్డు మీద కుక్కలు దిక్కి పీక్క తింటే ఆ తల్లికి తెలుస్తే దుఃఖం ఏందో కడుపు కోతేందో నేను ఇవాళ మా అక్కలు ఇంతమంది ఉన్నారు అమ్మా నాలుగేళ్ల పిల్లగాడు రోడ్డు మీద ఆడుకుంటుంటే పది కుక్కలు వచ్చి పీక్క తింటే బతుకున్న పిల్లగానే ఎంత దుఃఖం ఉంటుంది ఆ తల్లికి కడుపు కోత ఎంత ఉంటుంది మరి ఈ ప్రభుత్వము మనల్ని కుటుంబ సభ్యులు అంటే కనీసం పలకరించి ఆ కుటుంబాన్ని ఓదార్చిన ఓదార్చాల్సిన బా బాధ్యత లేదా వాళ్ళకి ఏమన్నా ఆదుకొని కనీసం వాళ్ళ ఊర్లో ఇంత బతుకుదేరు చూపించాల్సిన అవసరం లేదా ఆ కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడమో ఓ రెండు ఎకరాల భూమి ఇవ్వడమో జరిగిందా అట్లా కుక్కలు విక్క తింటే కూడా ఆ కుటుంబాన్ని చూడడానికి ఓలే నాలుగు రోజుల కింద ఇదే వరంగల్లా ఒక లంబాడ ఆడబిడ్డ ప్రీతి డాక్టర్ చదువు చదివి ఉజ్వల భవిష్యత్తు తోటి కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఆ పిల్లని వేధించి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఆడబిడ్డను పుట్టన పెట్టుకున్నారు హత్య చేసిందని ఆరోపణ చేస్తారు ఐదు రోజుల నుంచి ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయవు ఆ హెడ్ డిపార్ట్మెంట్ హెడ్ని సస్పెండ్ చేయవు పోలీసు విచారణ చేయవు ఎవరిని శిక్షించవు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టవు అదే నీ ఇంట్లో ఆడబిడ్డ చేస్తే నువ్వు ఊరుకుంటావా నీ ఇంట్లో బిడ్డను ఎవరన్నా చంపితే నువ్వు ఊరుకుంటావా ఎదుగొచ్చిన బిడ్డ డాక్టర్ బిడ్డ ఆడబిడ్డను చదువుకోవాలంటే నేను ఈరోజు కష్టం ఉంది అట్లాంటిది ఓ లంబాడి కుటుంబం కష్టపడి డాక్టర్ చదువు చదివించుకుంటే ఆడబిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటే ఆ గాడిది కొడుకువాడు ఈ గాడిది వాడు చూడనికే వాడు మనల్ని కుటుంబ సభ్యులు అంటాడు ఎట్లయితే మేము నీ కుటుంబ సభ్యులమ్మని నేను అడుగుతున్నా ఎట్లయితే కుక్కలు వీక్ తిన్నా మమ్మల్ని చూడనిక రావు ఆడబిడ్డను పొట్టన పెట్టుకున్నా నువ్వు చూడనికే రావు ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు వరంగల్లో ఒక అమ్మాయి ఎంజీఎం కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి డాక్టర్ ప్రీతి ఆ డాక్టర్ ప్రీతి దురదృష్టవశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో ఆ అమ్మాయి ర్యాగింగ్కి గురై మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం సత్యవతక్క పోయింది కవితమ్మ పోయింది ఎంపీ గారు దయాకర్ రావు గారు పోయినారు శంకర్ నాయక్ గారు పోయినారు అందరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించినారు నేను ఈ వేదిక ద్వారా డాక్టర్ ప్రీతి కుటుంబానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మా అందరి తరఫున పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున సంతాపం చెప్పడమే కాదు ఆ కుటుంబానికి వాళ్ళు రాజకీయంగా వాడుకోవచ్చు నాలుగు చిల్లర మల్లర మాటలు మాట్లాడొచ్చు కానీ మేము ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే వాడు సైఫ్ కావచ్చు సంజయ్ కావచ్చు ఇంకోడు కావచ్చు ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టం తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా శిక్ష కూడా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడమే ప్రతి చిన్న అంశంలో కూడా చిల్లర రాజకీయ విమర్శలు చిల్లర మాటలు చిచోర మాటలు చిచోర పనులు దయచేసి నేను మిమ్మల్ని కోరేది మంచి నాయకులు ఉన్నారు మీ గణపూర్లో రాజయ్య గారు ఉన్నారు శ్రీహరి గారు ఉన్నారు పల్లారాయేశ్వర రెడ్డి గారు ఉన్నారు మంచి నాయకత్వం ఇక్కడ ఉన్నది ఐకమత్యంతో మనం ముందుకు కదిలితే గణపురం నియోజకవర్గంలో మళ్ళీ ఈ సంవత్సరంలో గులాబీ జెండా మాత్రమే గుర్తు తప్ప మరో జెండా ఎగరే ఛాన్స్ లేదు తప్పకుండా ఆ దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవ్వాలని ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతుల ముఖం తెలివైతున్నది తెలంగాణ ఈరోజు మీ రైతు బంధు సమితి అధ్యక్షుడు మీ బిడ్డ మీ నియోజకవర్గ బిడ్డ రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో మన వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో తెలంగాణ వ్యవసాయం ఈ రోజు పంజాబ్ హర్యానాతో పోటీ పడుతూ దూసుకొని పోతా ఉన్నది ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు దేశంతో పోటీ పడే స్థాయికి ఆ సత్తాను సంతరించుకొని ముందుకు పోతా ఉన్నారు ఎందుకోసం ఎట్లా జరిగింది ఇది సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చెరువులను బాగు చేసి ఉచిత కరెంట్ ఇచ్చి రైతు బంద్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈ రోజు మనం పుట్లకు పుట్లు వడ్లు పండించి పంజాబ్ హర్యానాతో పోటీ పడే స్థాయికి చేరుకుంటా ఉన్నాం ఆడబిడ్డలను గతంలో మంచినీళ్ళు ఇయ్యక మీరు సతాయిస్తే ఈ రోజు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చి బ్రహ్మాండంగా ఆ మంచిళ్ళ కోసం జరిగే యుద్ధాలు కొట్లాటలను బంజేయించిన నాయకుడు ఆ దక్షుడు కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇది మాత్రమే కాదు మాట్లాడితే ఒక మాట అంటారు మాట్లాడితే ఇయ్యాలి ప్రతిపక్షాలకు వేరే చెప్పేతందుకేం లేవు సాగునీటి కష్టాలు లేవు తాగునీటి కష్టాలు లేవు కరెంటు పంచాయతీలు లేవు పేలిపోయే ట్రాన్స్ఫారం లేవు కాలిపోయే మోటార్ లేవు ఏం చెప్పాలి మరి ఒకటే డైలాగ్ పట్టుకున్నారు కేసీఆర్ కుటుంబ పాలన అవును నేను చెప్తా ఉన్నా గన్పూర్ నియోజకవర్గంలో బరాబర్ మాది కుటుంబ పాలననే కానీ కానీ నాలుగు కోట్ల మంది తెలంగాణ బిడ్డలు మా కుటుంబ సభ్యులే నాలుగు కోట్ల మంది కుటుంబ సభ్యులకు పెద్ద మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్లా పెద్ద అంటవా ఎట్లా ప్రతి కుటుంబ కుటుంబంలో కేసీఆర్ భాగస్వామి అంటవా తప్పకుండా మీరు వినాలి అరవై ఐదు లక్షల మంది రైతులకు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసి ఆ రైతులందరికీ పెద్దన్నలాగా నిలబడ్డది వాళ్ళ కుటుంబంలో భాగమైంది కేసీఆర్ కాదా నలభై ఐదు లక్షల మంది పెద్ద వాళ్ళకు నలభై ఐదు లక్షల మంది పెద్ద వాళ్ళకు మీరు రెండు వందల పెన్షన్లు ఇస్తే రెండు వేల రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్ళను కడుపులో పెట్టుకుని వాళ్ళ చేతిలో ఆసరా కర్ర అయింది కేసీఆర్ కాదా పన్నెండు లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో షాదీ ముబారక్ తో లక్ష రూపాయలు చెక్ లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన మేనమామ కేసీఆర్ కాదా అదే విధంగా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని మీ పరిపాలనలో మా ఆడబిడ్డలు పారిపోయేది కానీ నేను సర్కారు దవాఖానకే పోతా అక్కడనే ప్రసూత అయితా అక్కడ అయితేనే మా మేనమామ పంపిన మా కేసీఆర్ పంపిన కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలు సర్కారు దవాఖాన క్యూ కడుతున్నారంటే ఆ పసిపిల్లల తాత కేసీఆర్ కాదా నేను చెప్పే వాస్తవాలు కాదా తొమ్మిది వందల ఎనిమిది గురుకులాల్లో ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారంటే బ్రహ్మాండంగా వారికి ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి వారి బూట్లు బ్యాగులు పుస్తకాలు బట్టలు దుప్పట్లు మొత్తం అందించి వాళ్ళను ప్రభుత్వం ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తున్న తాత కేసీఆర్ కాదా అందుకే నేను అంటా ఉన్నా ముమ్మాటికి ఈ నాలుగు కోట్ల వసుదైక కుటుంబం ఇది కుటుంబ పాలననే నాలుగు కోట్ల కుటుంబంలో మాకు కులం పంచాయతీ లేదు మతం పిచ్చి లేదు జనహితమే మన అభిమతం అభివృద్ధే మన కులం సంక్షేమమే మన మతం అని చెప్పి ముందుకు పోతా ఉన్నాం ఆలోచించి కోరుతా ఉన్నా గ్రామాలు బాగుపడుతున్నాయి పల్లె ప్రగతిలో ప్రతి పల్లెలో ఈరోజు ఒక ట్రాక్టరు ఒక ట్యాంకరు ఇంటి ముంగట నల్లా దిపితే నీళ్లు ఎక్కడ పోయినా చెట్లు పల్లె ప్రకృతి వనాలు ప్రతి ఊర్లో ఒక నర్సరీ ప్రతి ఊర్లో ఒక డంప్ యార్డు ఒక వైకుంఠ ఇవన్నీ చేయాలన్న సోయి ఎందుకు లేదు ఇది వరకు ఇవన్నీ అలకటి పనులైతే అరవై ఏడు ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ వచ్చినకనే ఎందుకు నేను అడుగుతా ఉన్నా ఇవాళ పట్టణాలు బాగుపడతా ఉన్నాయి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇది నేను చెప్పుడు దయాకర్ రావు గారు చెప్పుడు కాదు కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది ప్రదేశం మొత్తంలో ఇరవై బెస్ట్ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయంటే కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది పంతొమ్మిది గ్రామ పంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పి మొత్తం దేశానికి చెప్తా ఉన్నది అత్యుత్తమ మున్సిపాలిటీలు ఎక్కడున్నాయంటే బ్రహ్మాండంగా ఇరవై ఆరు మున్సిపాలిటీలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పి మున్సిపాలిటీలకు అవార్డులు ఇస్తా ఉన్నది